గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి విడవలూరు మండలంలోని దండిగుంట వరిని గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులు గ్రామస్తులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రం రూపంలో ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రామతీర్థంకు చెందిన రాజలక్ష్మి అనే మహిళ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా 5,18,000 రూపాయలు తీసుకుందని వివరించారు. అలాగే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పొందుతూ రాజలక్ష్మి ఏమీ తెలుసుకోకుండా టీడీపీ వాళ్లు గ్రామంలో పర్యటిస్తుంటే ప్రభుత్వ పథకాలు రావడం లేదంటూ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. అన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, జగన్మోహన్రెడ్డి అందించినన్ని పథకాలు గతంలో మీకు వచ్చాయా అని ఆయనే ప్రశ్నించారు. ఇన్ని పథకాలు తీసుకుంటూనే మా జగన్మోహన్రెడ్డిని తిట్టడం కూడా దారుణమని అన్నారు. అంతేకాకుండా, నేను తలుచుకుంటే మీకు ఈ పథకాలు రాకుండా ఆఫ్ చేయగలను, కానీ మాకు అలాంటి బుద్ధి లేదు, మీకు ఉన్నంత చెడ్డ బుద్ధి తమకెవరికీ లేదని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్, వైఎస్ఆర్ చేయుత, అమ్మఒడి పథకాలతో పాటు ఆమె భర్తకు పంచాయతీలో పని కూడా ఇవ్వడం జరిగిందని ప్రసన్న స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీలను ఓటర్లగానే చూశారు తప్ప వాళ్ల అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, వైసీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి, మండల గౌరవాధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, అచ్యుత్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బెల్లంకొండ శ్రీధర్, రావెల్ల మల్లికార్జున్, కాగోలు మస్తానయ్య, వినయ్ కుమార్, మండల వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు అని మాట్లాడుతూ వెకిలి వెకిలిగా నవ్వుతూ వీడియో నేను చూశాను. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఆమె భర్త వచ్చి అక్కడ మంచినీళ్లు వేసే మోటారు పనిచేస్తున్నాడు, నెలకు 6,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో నిన్న మాట్లాడిన ఆ మనిషి కుటుంబానికి 5,18,215 రూపాయలు లబ్ధి పొంది ఉన్నారు ఈ 3 సంవత్సరాల్లో విత్ ఎవిడెన్స్. ఈ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లబ్ధి పొందారు. ఈ అమ్మాయికి, ఈ రాజ్యలక్ష్మికి పెన్షన్ తీసుకుంటుంది, చేయూత కింద 18,750 రూపాయల లెక్కన 2 సార్లు తీసుకునింది, ఆసరా వచ్చి 4,000 తీసుకునింది, పావులా వడ్డీ వచ్చేసి 2,000 తీసుకొనుంది. 126,395 రూపాయలు ఈ రాజ్యలక్ష్మి గారు తీసుకున్నారు. అదేవిధంగా భాస్కర్ వాళ్ళ కుటుంబ సభ్యుడే, పెన్షన్ వస్తుంది, అమ్మఒడి పడుంది, ఆసరా వచ్చింది, పావులా వడ్డీ వచ్చింది, ఈ 3 ఏళ్లలో 59,895 రూపాయలు తీసుకున్నారు. మనిషివేనా నువ్వు? అసలు నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారిని? మేమేమన్నా అబద్ధాలు చెప్తున్నామంటే ప్రెస్కి చెప్తాం, చూపిస్తున్నాను చూడండి. రేపు పాతూరులో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ ఇంటికే పోయి ఆ మనిషి దగ్గరే కూర్చొని చూపిస్తాను, ఈ బుక్స్ చూపిస్తాను. జ్ఞానం ఉండొద్దా కొద్దిగన్నా? అంత నిజాయితీ లేకపోతే ఎట్ట మనుషుల్లో ఇన్ని పథకాలు తీసుకొని వాడంట, వాడేంది వీడేంది, రాబోయేది తెలుగుదేశం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఇన్ని మాట్లాడిందా ఆ వీడియోలో? నా దగ్గర ఉంది, ఆ రోజే మా వాళ్ళు వీడియో పంపించారు నాకు. మనిషేనా అసలు? నేను అనుకుంటే ఒక్క క్షణం రేపు 1వ తేదీ నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇంటికి పోదు, కానీ మా బుద్ధులే కాదు, వదిలేస్తున్నా, క్షమించి వదిలేస్తున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నీ ఇంటి దగ్గరకు వచ్చి నేను కూర్చుంటాను, తాట తీసేస్తాను ఏమనుకుంటున్నారు? వదిలిపెడతామని అనుకుంటున్నారేమో. ఇంత డబ్బులు మా ప్రభుత్వం తరఫున తీసుకొని పిచ్చివాగుడంతా వాగుతారా? నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.